దేవాపూర్ విలేజ్ లో రమేష్ కావేరి అనే డబ్బున్న దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు అనన్య. బాగా డబ్బున్న వాళ్ళు కావడంతో కావేరి అనన్య చాలా గొప్పలకు పోయేవాళ్ళు. వాళ్లకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి హేళన చేసేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండేది కాదు. ఏవండి, నేను కూతురు ఇద్దరం షాపింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాం. మాకు మీ కొత్త కారు ఇచ్చి మీరు పాత కారు తీసుకెళ్ళండి ఈరోజు. అలాగే తీసుకెళ్తాను, కానీ మీరు వెళ్ళేటప్పుడు తమ్ముడి కూతురు రేఖ ఉంది కదా, తనని కూడా తీసుకెళ్ళండి. తనకి కూడా ఒక డ్రెస్ ఇప్పించండి. ఆ మాట విని కావేరి ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఆమంటే ఇష్టం ఉన్నది కాబట్టి. వాళ్ళు చాలా పేదవాళ్లని చులకనగా చూసేది. నేను చెప్పింది ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వినడానికి అని హాల్లో నుండి రమేష్ తన ఆఫీస్ సూట్ కేస్ తీసుకుని బయట పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కార్ల దగ్గరికి వస్తాడు. అక్కడ లాన్ లో స్కిప్పింగ్ ఆడుతున్న కూతురు అనన్య కనిపిస్తుంది. దాంతో కూతురు దగ్గరికి వెళ్తాడు. హాయ్ బేబీ, నేను ఆఫీస్ కెళ్తున్నాను. బాయ్ డాడీ. కనీసం నువ్వైనా నా మాట వినమ్మా, మీ పిన్ని వాళ్ళని చెల్లి రేఖను ఏమనకండి. అది మమ్మీ చూసుకుంటుంది డాడీ, మీరు ఆఫీస్ కి వెళ్ళండి. తల్లి కూతుర్లకు చెప్పడం దండగా అర్థం చేసుకున్న రమేష్ పాత కార్ వేసుకుని ఇంటి నుండి ఆఫీస్ కి బయలుదేరాడు. అరగంట తరువాత తల్లి కూతుర్లు రెడీ అయి హ్యాండ్ బ్యాగులు తీసుకుని కొత్త కార్ వేసుకుని ఇంటి నుండి బయలుదేరారు. కార్లో మమ్మీ మనం పిన్ని వాళ్ళింటికి వద్దులే, డైరెక్ట్ గా షాపింగ్ మాల్ కి పోనివ్వు. అదేంటి బేబీ, మరి మన ఎంటర్టైన్మెంట్? వద్దులే మమ్మీ, డాడీ ఫీల్ అవుతున్నాడు. ఆయన ఫీలింగ్ గురించి మనం పట్టించుకోవద్దు, మనం మన ఎంటర్టైన్మెంటే చూసుకోవాలి అని మాట్లాడుకుంటూ 15 నిమిషాల తరువాత ఒక రేకుల ఇంటి ముందు కారాపుతారు. ఆ ఇంటి బయట ఉన్న నల్ల దగ్గర అతుకుల బట్టలు వేసుకుని నీళ్లు పడుతూ ఉంది రేఖ. కారుని చూసింది. అరే, ఈ కారు మా పెదనాన్నది, నన్ను చూడ్డానికి వచ్చినట్టున్నాడు. అది కాక నేను మామిడి పళ్ళు తెమ్మని చెప్పాను కదా, తీసుకొచ్చి ఉంటాడు అని సంబరంగా నల్ల దగ్గర నుండి కారు దగ్గరికి వెళ్తూ ఉండగా కారులో నుండి కావేరి అనన్య దిగారు. వాళ్ళని చూసి ముఖం మార్చుకుని తిరిగి నల్ల దగ్గరికొచ్చి నీళ్లు నిండిన బకెట్ తీసుకుని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఉన్న తల్లి తులసి వంట చేస్తూ ఉంది. అమ్మా, పెద్దమ్మ అక్క వచ్చారు, బయట కారు దిగి కారు దగ్గరే ఉన్నారు. ఆ మాట విని తులసి బయటకొచ్చింది. వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది. అతుకుల డ్రెస్ లో ఉన్న చెల్లి తులసిని చూడగానే అక్క కావేరికి ఏదోలా అనిపించింది. ముఖం మార్చుకుంది. అది గమనించింది తులసి. కానీ ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించాలి కదా, అందుకోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్క బాగున్నావా? అనన్య మంచిగా ఉన్నావా? పేదరికంతో బతుకులే కాదు, కాళ్ళు కూడా పాడైపోయినట్టున్నాయి. మన బట్టల్ని, మనం వేసుకున్న బంగారాన్ని, మనం వచ్చిన కారు చూస్తే అర్థం కావట్లేదా మనం బాగున్నామని, బ్రహ్మాండంగా ఉన్నామని? మేము వేసుకున్న బట్టలకే అతుకులున్నాయి, కానీ మా కళ్ళకి కాదక్కా, చూస్తుంటే తెలుస్తుంది మీరు బాగున్నారని, బ్రహ్మాండంగా ఉన్నారని. ఇంట్లోకి రండి. బేబీ, ఇదే ఇల్లంటే మనముంటున్న దాన్ని ఏమంటారు మరి అని తల్లి కూతుళ్ళు నవ్వుకుంటారు. అది చూసిన రేఖ, అలా ఎంతసేపు నవ్వినా పళ్ళు బయటపడటం తప్ప ఇక్కడ మీకు నవ్వు బాగుందని సన్మానం చేసేవాళ్ళు ఎవరూ లేరులే పెద్దమ్మ. ఆ మాట విని గబుక్కున నవ్వాపేశారు తల్లి కూతుళ్ళు. అవునులే, ఇక్కడ రూపాయి రూపాయికి కష్టం ఉంటుంది, ఇక లెక్కలేని మా నవ్వులకి ఏమిచ్చి సన్మానం చేస్తారు చెప్పు. నవ్వనేది ఆత్మీయంగా ఉండాలి, అందరూ మెచ్చుకునేలా ఉండాలి. అమ్మా, ఇంతకు ఎందుకొచ్చారో తెలుసుకో. మేమిక్కడ ఉన్న అతిపెద్ద ఖరీదైన షాపింగ్ మాల్స్ లో బట్టలు కొనడానికి వెళ్తున్నాం. మీరొస్తే మీ పేదరిక ముఖాలకు 100-200లో పెట్టి చీరలుంటాయి కదా, వాటిని మీ అమ్మకు, అలాగే 500లో నీకో డ్రెస్ తీసుకుందామని అనుకుంటున్నాం. పాపం, ఈ బట్టల్లో మిమ్మల్ని చూస్తుంటే మా మనసు ఆయుస్ ముఖలా కరిగిపోతుంది చెల్లి. మేమొచ్చేలా లేంలే అక్క, కూలి పనులకు పోవాలి. బతికించావు, లేకపోతే ఈ మాసిన అతుకుల బట్టలు వేసుకుని మాతో వస్తే మేమేదో గొప్ప కోసం వీటిని అద్దెకి తెచ్చుకున్నామనుకుంటారు. అయినా నా డ్రెస్ చూడు ఎలా మెరిసిపోతుందో, నీ డ్రెస్ చూడు ఎలా వెలిసిపోయిందో, నా కూతురు మోడ్రన్ డ్రెస్ చూడు ఎలా తలతలలాడుతుందో, అది నీ కూతురు బట్టలు చూడు ఎలా మురికి పట్టి నల్లగా ఉన్నాయో.
దానిదేముంది పెద్దమ్మా, అమ్మతో రెండు రోజులు కూలి పనులకు వెళ్ళు. నీ డ్రెస్ కూడా అమ్మ డ్రెస్ లా రంగు వెలసిపోయి వెలవెలబోతుంది. ఇంకా అనన్యక్క డ్రెస్ అంటావా? ఇదిగో ఈ మట్టి రెండు తట్టలు మోసిందనుకో, అప్పుడు కూడా నాలాగే తయారవుతుంది. బతకడానికి డబ్బులు లేవు గాని మాటల్లో మాత్రం పొగరుంది అని తన పర్స్ తెరిచి అందులో నుండి డబ్బులు తీసి తులసి ముఖాన విసిరి కొడుతుంది. ఆ డబ్బులు కింద పడ్డాయి. అక్కడి నుండి కార్లో కావేరి అనన్య వెళ్లిపోతారు. తులసి కింద పడిన డబ్బులను ఏరి ఇంట్లోకొచ్చి ఒక డబ్బాలో పెడుతుంది. రేఖ, ఈసారి మీ పెద్దమ్మ వాళ్ళొచ్చినప్పుడు ఇవి గుర్తు చేయి, సరేనా? అలాగేనమ్మా. తులసి టిఫిన్ బాక్స్ పట్టుకుని పొలం దగ్గరికి వెళ్తుంది. రేఖ ఇంటి దగ్గర బట్టలుతుకుతూ ఉంది. ఇంతలో పనికెళ్లిన రేఖ తండ్రి వీరయ్య ఇంటికొస్తాడు. రేఖ జరిగింది మొత్తం చెప్తుంది. మనకు మంచి రోజులొస్తాయి తల్లి అంటూ ఓదార్చుతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు నానన్యకు టైం పాస్ కాకపోవడంతో కార్లో రేఖ దగ్గరికొస్తుంది. అప్పుడు ఇంట్లో రేఖ ఒక్కతే ఉంటుంది. అక్క, ఒక్కదానివే వచ్చావా? పెద్దమ్మ రాలేదా? లేదు రేఖ, నేనొక్కదాన్నే వచ్చాను. అది మొన్న మేము విసిరేసిన డబ్బులు మీకు సరిపోయాయో లేదో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి తన వెనుకున్న బ్యాగ్లో నుండి డబ్బుల కట్ట తీసింది. దాన్ని రేఖకి చూపిస్తూ స్టైల్గా, చెప్పు రేఖ, ఆ డబ్బులు సరిపోయాయా? లేకపోతే ఇవి కూడా విసిరేస్తాను. చెప్పు, నువ్వేరుకోవడం నేను చూడాలి. అప్పుడు నా ఈగో హ్యాపీగా ఉండాలి. ఆ మాట విని రేఖకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది. అనన్య నవ్వుతూ ఆ డబ్బుల కట్టని తిరిగి బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుండి కారులో బయలుదేరుతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజున రమేష్ చాలా నీరసంగా దిగులుగా నడుచుకుంటూ ఇంటికొస్తాడు. అది చూసిన కావేరి, అనన్య ఇద్దరు కంగారు పడతారు. ఏమైందండి, అలా దిగులుగా ఉన్నారు? కారేమైంది, నడుచుకుంటూ వచ్చారు? కావేరి, వెళ్ళి బట్టలు సర్దుకోండి. మనకింక మీదట ఈ ఆస్తి ఉండదు, ఈ ఇల్లు ఉండదు, ఆ కారు కూడా ఉండదు. ఆ మాట విని షాక్ అవుతారు కావేరి, అనన్య. నేను డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పెట్టి కోల్పోయాను. ఇప్పుడు మనకి మా తమ్ముడే దిక్కు. బాధపడుతూ రమేష్, కావేరి, అనన్యని తీసుకుని వీరయ్య ఇంటికి వస్తారు. జరిగింది మొత్తం తమ్ముడికి చెప్తాడు రమేష్. అదంతా విని అందరూ బాధపడతారు. అన్నయ్య, మీరిక్కడ ఇంట్లోనే ఉండండి. నేను, తులసి, రేఖ మన పాత ఇంటి దగ్గర చిన్న గుడిసింది కదా, అక్కడుంటాం. ఒత్తి తమ్ముడు, అందరు ఒకే దగ్గరుందాం. మేము కూడా రేపటి నుండి పొలం పనులకొస్తాం. సరే అన్నయ్య. ఆ రోజు నుండి కావేరి, అనన్య తమ డబ్బు అహంకారాన్ని పక్కన పెట్టి తులసి, రేఖతో కలిసిపోయి బుద్ధిగా పని చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారు. మిథున్పూర్ టౌన్లో ఉండే సింహాద్రి నాయుడు బాగా డబ్బున వ్యక్తి. అతని భార్య కామాక్షి. వాళ్ల ప్రేమకి ప్రతిరూపంగా విలక్షణ పుడుతుంది. భార్య చనిపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్దదాన్ని చేశాడు. విలక్షణకి దయాగుణం ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తనకి చేతనైన సాయం చేస్తుంది. కాని సింహాద్రి నాయుడికి అది నచ్చేది కాదు. అతనికి పేదవాళ్లంటే చిరాకు. నీకెందుకు తల్లి పేదవాళ్లంటే అంత ప్రేమ? నీకెందుకు డాడీ పేదవాళ్లంటే నచ్చదు? ఎప్పుడు చూసినా వాళ్ళని ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు. మనమిచ్చే వాటితో వాళ్ళు బద్ధకంగా తయారవుతున్నారు. కష్టపడి పని చేయకుండా ఇలా సులువుగా కడుపు నిండుతున్నప్పుడు ఇంకా వాళ్ళు పేదవాళ్ళలా కాకుండా పని చేసుకుని గొప్పగా బతకాలని ఎందుకు అనుకుంటారు చెప్పు. ఏమో డాడీ, నీ ఫీలింగ్స్ నీవి, నా ఎమోషన్స్ నావి. అలా బయటికి వెళ్దాం డాడీ. అసలే లాక్డౌన్ కదా, రోడ్ల మీద పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. కూతురు ఆ మాట అనగానే నాయుడు ఏం మాట్లాడకుండా ఇంట్లో నుండి కార్ దగ్గరికి వస్తాడు. విలక్షణ కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వస్తుంది. కారులో కూర్చుంటుంది. అక్కడి నుండి కార్ అలా ముందుకు వెళ్తుంది. టౌన్ కి కొద్ది దూరంలో ఉన్న కాలనీలో కావేరి చాలా పేదరాలు. తన భర్త బాలయ్య అనారోగ్యంతో చనిపోవడంతో తన పిల్లలు పరమేష్, ప్రేమని ఇళ్లలో పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో ఉన్నంతలో చూసుకునేది. లాక్డౌన్ కావడంతో కావేరిని ఎవరూ ఇళ్లలో పనికి రావద్దని చెప్పేస్తారు. దాంతో దిగులు పడుతూ ఉంటుంది. ఏం లాక్డౌన్ ఏమో, నోటి దగ్గర కూడని లాగేస్తుంది. ఇప్పుడు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో సరుకులు కూడా అయిపోవచ్చాయి అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తుంది కావేరి.
అది చూసిన పిల్లలు తల్లి దగ్గరికి వస్తారు. చేతుల్లో పని లేదని, ఇంట్లో తినడానికి సరుకులు లేవని పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తుంది. ఏడవకమ్మా, నేను చెల్లి వెళ్ళి ఇల్లలు పని అడుగుతాం. మేము చిన్నపిల్లలం కదా, మమ్మల్ని చూసి ఎవరైనా పనిస్తారు కదా అన్నాడు పరమేష్. బయట అంతా బంద్ నడుస్తుంది తండ్రి, పోలీసులు కొడతారు, బయట కరోనా ఉంది. కరోనాకు తెలీదు కదమ్మా మనం ఆకలితో అల్లాడుతున్నామని. వద్దులే బాబు, నేనే బయటకెళ్ళి పని మాట్లాడుకుంటాను అని చెప్పి కావేరి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఒక ఇంటి గేటు దగ్గర నిలబడి, అమ్మా తల్లి, ఇళ్లలో ఏదైనా పనుంటే చెప్పండి అమ్మా లోపలి నుండి. మాకు అవసరం లేదు, ఇంటి ముందు నుండి వెళ్ళిపో. దాంతో అలసిపోయి ఇంటికొచ్చింది కావేరి. ఎక్కడ పని దొరకలేదు, ఇంట్లో సామాన్లు అయిపోవచ్చాయి. కావేరి ఆందోళన పడుతూ ఉంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కావేరి ఇంట్లో సామాన్లు అయిపోతాయి, పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు. కావేరికి ఏం చేయాలో పాలు పోవటం లేదు, ఏడుస్తూ ఉంది. ఇక చేసేదేం లేక అన్న చెల్లెలిద్దరూ కలిసి బయట ఒక చెట్టు కింద భిక్షాటన చేస్తూ ఉంటారు. లాక్డౌన్ కావడంతో బయటకొచ్చిన అతి తక్కువ మందిలో ఇద్దరో ముగ్గురో దానం చేసిపోతారు. అందులో ఒక అరటిపండుంటుంది. కారులో అటుగా వెళుతున్న విలక్షణ వాళ్ళని చూస్తుంది. డాడీ ఒక్క నిమిషం కారపండి. ఇక్కడ పేదవాళ్ళెవరూ లేరు కదా తల్లి. నీకు కనబడరులే డాడీ, కారు వెనక్కి తీసుకోండి. నాయుడు మరో మాట మాట్లాడకుండా కారు వెనక్కి పోనిస్తూ ఉంటాడు. అలా చెట్టు దగ్గరికి రాగానే కారు ఆగుతుంది. వాళ్ళని గమనిస్తూ ఉంటుంది విలక్షణ. చెట్టు కింద అన్న చెల్లెళ్ళకిద్దరికి బాగా ఆకలవుతుంది. ఉన్నది ఒక్క అరటిపండు. సగం సగం తింటే ఏ ఒక్కరి ఆకలి కూడా కొంచెంలో కొంచెం కూడా తీరినట్టు కాదు. దాంతో అన్న చెల్లెళ్ళు ఇలా అనుకుంటారు. చెల్లి, అరటిపండు నువ్వు తినమ్మా. నాకు పెద్దగా ఆకలిగా లేదన్నయ్యా, నువ్వే తిను. నాకు కూడా ఆకలిగా లేదు చెల్లి, నువ్వే తిను. మనం అన్నం తినక చాలా రోజులవుతుంది కదా అన్నయ్యా. అవును చెల్లి, ఏం చేద్దాం చెప్పు. మనం పేదవాళ్ళం, పనులు చేసుకోవాలి, వచ్చిన డబ్బుతోనే బతకాలి. కానీ ఇప్పుడు లాక్డౌన్ కదా, అమ్మకు పనులెక్కడా దొరకవు. అందుకని నువ్వు అరటిపండు తిన్నన్నయ్యా, నాకేమైనా చూసుకోవడానికి మీరంతా ఉన్నారు కదా. కార్లో కూర్చుని వాళ్ల మాటలు విన్న విలక్షణ తను కొన్న పళ్ళని తీసుకుని కార్ దిగి వాళ్ల దగ్గరికి వెళ్తుంది. హాయ్, మీ అన్న చెల్లెళ్ళు బాగున్నారు, ఇదిగోండి ఈ పళ్ళు తీసుకుని ఇద్దరు తినండి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. అలా వాళ్ళని చూసిన పరమేష్ దీనంగా, నిజంగా పళ్ళన్నీ మాకేనా? మీకే, నేను మళ్ళీ తీసుకోనులే. ఆ మాట విని అన్న చెల్లెళ్ళిద్దరూ సంతోషిస్తూ ఆ పళ్ళని తీసుకుని చెట్టు దగ్గర నుండి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. ఏడుస్తున్న తన తల్లికిస్తారు. అమ్మా అమ్మా, ఇదిగో నేను చెల్లి ఏం తెచ్చామో చూడు. కవర్లో ఉన్న పండ్లని చూస్తుంది కావేరి. ఎక్కడివి, దొంగతనం చేశారా? లేదమ్మా, కారులో ఒక అక్కొచ్చిచ్చింది, చాలా మంచిది, రేపు కూడా వస్తానంది. కావాలంటే మీరు కూడా మాతో పాటు చెట్టు దగ్గరికి రండి. అవునమ్మా, నువ్వు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నావు, నేను అన్నయ్య బయట చెట్టు దగ్గర అడుక్కుంటున్నాం. మాకొక ఆయన అరటి పండిచ్చాడు. చెల్లిని తినమని నేను, నన్ను తినమని చెల్లి అంటుంటే కారులో వచ్చిన అక్క ఈ పళ్ళిచ్చి వెళ్ళిపోయింది. పిల్లలు చెప్పింది నమ్మింది కావేరి. ఆ పళ్ళను ముగ్గురు తిని కడుపు నిండా నీళ్లు తాగారు. కారులో ఇంటికి వెళ్తున్న విలక్షణకి చాలా సంతోషంగా అనిపించింది. చూసావా డాడీ, ఆ అన్న చెల్లెళ్ళ ఆకలి, ప్రేమ, నువ్వు తినమంటే నువ్వు తిను అని ఒకరినొకరెలా అనుకుంటున్నారో. పాపం పేదవాళ్ళు కదమ్మా, తినడానికి ఏముండవు, పైగా లాక్డౌన్, ఇంట్లో వాళ్ళమ్మకి నాన్నకి పనులు లేక ఉండుంటారు. ఆ మాట విని విలక్షణ ఆలోచనలో పడుతుంది. కారులో ఇంటికి వెళ్ళిపోతారు. విలక్షణ విశ్రాంతి తీసుకుంటుంది. ఆ రోజంతా అలా గడిచిపోతుంది. మరుసటి రోజు తెల్లారిన తరువాత కావేరి బయట వాకిలు ఉడ్చి ముగ్గు వేసింది. నేను పని కోసం పోయొస్తాను నన్నా, మీరింటి దగ్గరే ఉండండి. రోజు వెళ్తున్నావు కదమ్మా, ఎవరైనా పనిస్తున్నారా? ఎవరు ఇవ్వటం లేదు కదా. నేను చెల్లి వెళ్ళి అలా చెట్టు కింద అడుక్కుంటూ ఉంటాం. కొడుకు పరమేష్ ఆ మాట అనగాని తల్లి కావేరి కొడుకు చెప్పేది నిజమే కదా అనుకుని ఇంట్లోనే ఉండిపోతుంది. అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి ఆ చెట్టు కిందకి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు. ఆ చెట్టు దగ్గరికి కారులో విలక్షణ వస్తుంది, వాళ్ళని చూస్తుంది. వాళ్ళు విలక్షణని చూసి పరుగున కార్ దగ్గరికి వస్తారు. కారులో కూర్చున్న విలక్షణ, నీళ్ళెక్కడా? పక్కనే అక్క, మా ఇంటికొస్తారా? అవును,
రావద్దమ్మ ఇంటికి. కారు వెళ్లి కావేరి ఇంటి ముందు ఆగింది. పరమేష్, ప్రేమ ఇద్దరు ఇంట్లోకి వెళ్లి కావేరిని తీసుకుని బయటకు వస్తారు. విలక్షణ కారులో నుండి రెండు పెద్ద పెద్ద కవర్స్ పట్టుకుని వాళ్ల ఇంట్లోకి వెళ్తుంది. అది నచ్చని నాయుడు కారులోనే కూర్చుని ఉంటాడు. కావేరి ఇంట్లో ఉన్న చెక్క కుర్చీ వేస్తుంది. విలక్షణ కుర్చీలో కూర్చుంటుంది. తను తెచ్చిన కవర్లో నుండి షూస్, బట్టలు తీసి ప్రేమకిస్తుంది. బుక్స్ తీసి పరమేష్కిస్తుంది. మరొక కవర్ని కావేరికి ఇస్తూ, ఆంటీ, ఇందులో ఇంటికి కావలసిన వంట సామాన్లున్నాయి. ఈరోజు నుండి మీరు పని లేదని బాధపడకండి. మా ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండండి. ఇక్కడి నుండి మైళ్ళు దగ్గరే. మిమ్మల్ని ఎవరూ ఏమనకుండా నాన్నగారు వాళ్లతో మాట్లాడతారు. విలక్షణ ప్రేమకి ఇచ్చిన షూస్, బట్టలు చూస్తూ మురిసిపోతూ ఉంది. బట్టలు షూస్ భలే బాగున్నాయక్క. నీకే అమ్మావి. నాకు చదువంటే ఇష్టమని నీకెలా తెలుసక్క? తెలుసుకున్నాను తమ్ముడు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఇంత చిన్న వయసులో దేవుడు చాలా గొప్ప మనసిచ్చాడు నీకు అంటూ కావేరి రెండు చేతులెత్తి దండం పెడుతుంది. అది చూసిన ప్రేమ, పరమేష్ ఇద్దరూ చేతులెత్తి దండం పెడతారు. విలక్షణ తృప్తిగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. కారులో నుండిదంతా గమనిస్తున్న నాయుడు కూతురు మీద వాళ్లు చూపించిన కృతజ్ఞతలకు అతని మనసు పొంగిపోతుంది. తను కూడా కూతురు అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంటాడు. కావేరి, ప్రేమ, పరమేష్ ముగ్గురు ఆ రోజు రాత్రి తృప్తిగా తిని పడుకుంటారు. మరుసటి రోజున కావేరి విలక్షణ ఇంటికి పనికి వెళ్తుంది. అక్కడ పనులు చేస్తూ తన పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది.